హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నిజంగానే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సాటర్డే రోజు వ్లాగ్ ఇది. ఇప్పుడే లక్కీ స్కూల్కి వెళ్ళిపోయాడు, తర్వాత ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. సో అవే చూపిస్తున్నాను. గిన్నెలు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అండ్ పపాయా పెట్టాను, అలాగే బుజ్జి దోశ వేసి ఇచ్చాను, అది తిన్నాడు అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇవన్నీ కడగాలి. ముందు రోజు కడగకుండా నైట్ పడుకుంటే ఇలాగే ఉంటుంది అన్నమాట పరిస్థితి, చికాగ్గా అనిపిస్తుంటుంది నిజంగానే. ఇంకా ఈ పనులన్నీ స్కూల్ రొటీన్ అయిపోయింది కాబట్టి ఇంకా మా మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో అవి కడిగేసుకోవాలి. అండ్ హరి ఏమో లక్కీని డ్రాప్ చేసి వస్తానని చెప్పి వెళ్ళారు కదా, ఆయన వచ్చేలోప ఇంకా టీ అనేది పెట్టేసేయాలి. అందుకే ఇక్కడ పాలు కాసాను అండ్ టీ పెట్టేస్తున్నాను. లవ్లీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుందండి, చాలామంది అడుగుతున్నారు లవ్లీని పంపట్లేదు ఎందుకని. సో లవ్లీకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి పంపించట్లేదు. ఆఫ్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ కూడా ఉన్నాయి. అంటే మనకు టూ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు మనకు నచ్చిందాన్ని అనేది, అందుకని. అండ్ ఇక్కడ టీ పెట్టేస్తున్నాను. పాలల్లో కూడా వేస్తాను టీ పౌడరు, బట్ ఏంటంటే కలర్ అనేది మంచిగా రావాలని చెప్పి ఇంకా వాటర్లో వేసి ముందు డికాషన్ లాగా పెట్టుకొని తర్వాత యాడ్ చేసుకుంటా అన్నమాట. అండ్ ఇక్కడ లవ్లీ లేసేసింది, తనకి పాలు ఆరబెట్టేస్తున్నాను ఇచ్చేద్దామని చెప్పి. ఒకరోజు బాదం మిల్క్ తాగుతుంది, ఒకరోజు బూస్ట్ తాగుతుంది. పీడియాష్యూర్ అయితే స్టాప్ చేసి ఒక 1 ఇయర్, చాలా ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా, మేబీ స్టాప్ చేశాను పీడియాష్యూర్. అవి ఏం లేదు, ఓన్లీ బూస్ట్ మాత్రమే. అండ్ ఈ మధ్య నేను బాదం మిల్క్, బాదం పౌడర్ తెప్పించాను. అంటే పిల్లలకి ఏమి ఇస్తుంటారు మార్నింగ్ టైంలోని అడిగారు ఒక సిస్టరు, తనకు చెప్తున్నాను. సో కామెంట్లో చెప్తానండి, రిప్లైలు ఇస్తాను, బట్ అవి అర్థం కావో ఏమో మళ్ళీ అడుగుతారన్నమాట. అందుకే ఇంకా వీడియోలో చెప్తాను, వీడియోలో చూస్తూ ఉంటారు కదా అని. నెక్స్ట్ ఇంక ఇక్కడ లవ్లీకి పాలు కలిపేసుకుంటున్నాను కదా, సో మేము కూడా టీ పెట్టేసుకోవాలన్నమాట. లవ్లీ వచ్చింది అప్పటికి, నేను తీస్తాను ఈ మమ్మీ అని చెప్పి ఈ కెమెరా తీసుకుంది. ట్రైప్యాడ్ చూసారు కదా, ముందు రోజు సింక్లో పడడం వల్ల వేరే చోట కొంచెం ఇరిగింది, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఎంత కాస్ట్లీ ట్రైప్యాడ్లు తీసుకున్నా ఏంటో నాకు కలిసి రావట్లేదు, బ్రేక్ అయిపోతున్నాయి. అందుకే అలాంటివి తీసుకున్నాను, 600లో అలా తీసుకున్నాను. అది కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది. 1600లో తీసుకున్నాను, దానికి కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది. 2000లో తీసుకున్నాను, దానికి కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది. అలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, దాన్ని మనం పరిష్కరించుకుంటూ ఉండాలంతే, అదే లైఫ్. సో ఈ టీ వెంటనే వాష్ చేసేయాలి వాటర్ పెట్టి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ హరి వచ్చేసారు కాబట్టి హరికి చాయ్ ఇచ్చేస్తున్నాను. అండ్ అక్కడ టీ పోయాయి కదా, సో వాటిని వాటర్తో కడిగేసుకొని నేను కూడా కూర్చొని హ్యాపీగా టీ అనేది తాగేస్తాను. సో ఇది సంగతి అన్నమాట మార్నింగ్ రొటీను. తర్వాత ఈరోజు ఇంట్లో ఏమేమి చేస్తున్నాను ఏంటనేది చూడండి. రొటీన్ బ్లాగ్సే ఉంటాయి నావి, నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. నేను ప్రతిసారి చెప్పలేను, చాలామందికి నా రొటీన్ బ్లాగ్స్ నచ్చుతాయి. సో నా లైఫ్ స్టైల్ అయితే నేను చూపెట్టాలని నిర్ణయించుకున్నాను కాబట్టి బ్లాగ్స్ అనేటివి చేస్తూ ఉంటాను, మీకు నచ్చితే చూడండి, ఓకేనా? సో అండ్ చాలామంది కూడా చెప్తారు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దని, పట్టించుకోకుండా ఉండలేను, అదే ప్రాబ్లం. సో ఇంక ఇక్కడ చాయ్ తాగేస్తున్నాం కూర్చొని హ్యాపీగా, లవ్లీ ఏమో పాలు తాగేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ముందు రోజు గారెలేసాను కదా సాయంత్రంగా, ఆ పిండి ఉంది దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి, సో పొద్దున్నకి వచ్చి ఇలాగా మినపప్పు పునుగులు వేస్తున్నాను అన్నమాట. అదే బ్యాటర్ తోటి పునుగులాగా వేసేస్తున్నాను. గారె వేస్తే ఒకటి రెండే వస్తాయి, అందుకోసం అని చెప్పి ఇలా చేసామనుకోండి ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇంక ఇలా చేస్తున్నాను అన్నమాట. నాకు లవ్లీకి అండ్ హరికి ముగ్గురు కోసం కాబట్టి ఇలా చిన్న చిన్న పునుగులు వేసేస్తున్నాను. దీంట్లో ఇంకా సోడా పిండి ఏం కలపక్కర్లేదు, నిన్న సాల్ట్ కలిపాం కాబట్టి సరిపోతుంది అన్నమాట.
సో అంతే. అండ్ చాలా బాగుంటాయి టేస్ట్, పొడితో అయినా తినచ్చు. అండ్ ఈవినింగ్ టైంలోనే చేశాను కదా చికెన్, సో అది కూడా కొంచెం ఉంది. ఇంకా లవ్లీకేమో ఏది కావాలంటే పొడి కానీ పచ్చడి కానీ కావాలంటే దాంతో వేసేసి, హరికి మాత్రం దోశ పిండి ఉంది కదా అక్కడ దాంతో ఒక దోశ వేసి అండ్ పునుగులు కూడా వేసి చికెన్ కర్రీ అనేది ఇచ్చేసేయాలన్నమాట. అందుకే లక్కీకి మార్నింగ్ వేరే బ్రేక్ఫాస్ట్ అనేది పెట్టి పంపించాను, అదే లంచ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అండ్ పునుగులు అవి తినరు వాడు, స్కూల్కి తీసుకెళ్ళను కూడా తీసుకెళ్ళడు, అందుకని వాడికి లంచ్ బాక్సు అలాగే మిడ్ బ్రేక్ఫాస్ట్కి వాటికి అలా పెట్టి పంపించాను అన్నమాట. ఇదేమో మా మార్నింగ్ రొటీను. సో ఇంక ఇక్కడ ఈరోజు సాటర్డే అయినా కూడా హరి కొంత వర్క్ ఉందని చెప్పి ఇంకా ఆఫీస్ వర్క్లో జాయిన్ అయ్యారు. ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూర్చోండి అంటే లేదు నా పని అయిపోయాక తింటాలి అన్నారు. మళ్ళీ ఏమో ఇచ్చేసానని చెప్పి ఇంకా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేశారన్నమాట. బాగుంటాయండి ఈ మినప పునుగులు. ఇలా మనం చేసుకొని కర్రీ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటాయి అసలు. సో చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ పలావ్ చేస్తే కూడా సూపర్ టేస్ట్ అనిపిస్తాయి. అంటే మనం మీల్ మేకర్ చేస్తాం కదా ఆ టైపు, నేను ఖచ్చితంగా చేస్తాను. చాలా చాలా వెరైటీ వెరైటీ రెసిపీస్ అన్నీ కూడా చేస్తాను డెఫినెట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సోఫా క్లీనింగ్ అనేది చేస్తున్నాను, ప్రతిరోజు చేస్తాను. ప్రతిరోజు అనే కాదు, రోజుకి ఒక రెండు సార్లు చేస్తాను అన్నమాట. అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా. సో ఇదేంటంటే డబల్ స్టిచ్ అన్నమాట, మధ్యలో ఇలా ఉండడం వల్ల ఏదైనా మట్టి కానీ ఏదైనా దుమ్ము కానీ ఆ మధ్యలో వెళ్ళి చేరుకుంటూ ఉంటుంది అందుకోసమని చెప్పి. అండ్ ఈ బ్రష్ వచ్చేసి సోఫా క్లీనింగ్ బ్రష్, అమెజాన్లో తీసుకున్నాను, అమెజాన్లోనూ మీషోలోనూ తీసుకున్నాను, మేబీ అమెజాన్లో అనుకుంటా. సో అవి రెండిట్లోనే ఉంటాయి ఇంట్లో వస్తువులు. సో క్లీనింగ్ అయితే చేసేస్తాను. దీంతో అయితే మంచిగా క్లీనింగ్ అయిపోతుందండి, వ్యాక్యూమ్ క్లీనర్తో కంటే కూడా. అది కొంచెం పని, అది కూడా క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది, బట్ అవన్నీ ఫిక్స్ చేసుకొని చేసుకోవాలంటే కొంచెం బద్ధకం ఉంటుంది కదా. నాకైతే ఉంటుంది నిజంగానే. ఏమైనా పని సింపుల్గా అయిపోవాలి, అలాగే నేను చూసుకుంటాను. అండ్ అందుకే ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి సింపుల్ వేలోనే థింక్ చేస్తాను అన్నమాట. ఎక్కువ హడావిడి పడను, ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటే ఒకరోజు మనకు ఎక్కువ బర్డన్ అనేది పడదు కాబట్టి. సో ఎవ్రీడే కంపల్సరీగా ఈ క్లీనింగ్ అనేది రొటీన్గా ఉంటుంది, సోఫా క్లీనింగ్, అలాగే మొత్తం టీవీ క్లీనింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఎక్కడెక్కడ వస్తువులన్నీ కూడా అప్పటికప్పుడు తుడుచుకుంటా వచ్చేస్తాను. క్లీనింగ్కి ఒక 2 అవర్స్ పెట్టుకుంటాను ఇంట్లో ప్రతిరోజు. ఎవ్రీథింగ్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటా చిమ్మేసుకుంటాను లాస్ట్కి, అండ్ మాఫ్ కొట్టేస్తాను. బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేస్తాను. అండ్ పిల్లోస్ వచ్చేసి ఏంటంటే ఇవి మీషోలో తీసుకున్నామండి, చాలా బాగుంటాయి బార్బీవి. అండ్ పిల్లోస్ కాదు, ఇవి చిన్న చిన్న కుషన్స్ టైప్ అన్నమాట, పిల్లలకి బాగా నచ్చుతాయి. అండ్ ఇష్టంగా కూడా వాళ్ళు యూస్ చేస్తారన్నమాట వాటిని. అండ్ లక్కీకి అంత ఇష్టం ఉండదు, బట్ లవ్లీకి చాలా ఇష్టం. లవ్లీ కూడా ఇక్కడ పడుకుంటుంది కాబట్టి ఇంక ఇక్కడే పెడతాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వాటన్నిటిని చక్కగా సర్దేసిన తర్వాత అండ్ ఈ కంఫర్ట్ను కూడా మనం చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేస్తే ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అనేది అయిపోతుంది. అండ్ ఇట్ సైడ్ పెట్టున్నాను కదా టీవీ దగ్గర, బెడ్రూమ్లో ఉన్న టీవీ దగ్గర వాటికి కొన్ని ప్లాంట్స్ అనేటివి ఆర్డర్ పెట్టాను, అవి రావాలి అవి వచ్చాక ఆర్గనైజ్ చేయాలన్నమాట. అంటే కిడ్స్ బెడ్రూమ్లోకి కొన్ని షిఫ్ట్ చేశాను కాబట్టి ఇది కొంచెం ఎంప్టీ అనిపిస్తుంది అలా. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా, సో ఇలాగ చీపురు కట్టతో పైన ఏదైనా డస్ట్ ఉంటే అది తుడిచేసుకుంటాను. అండ్ పైన కూడా క్లీనింగ్ అనేది చేసేస్తాను అన్నమాట అలాగా. అండ్ ఒక క్లాత్ చేతిలో పెట్టుకొని మొత్తం ర్యాక్స్ అన్నీ కూడా ఇలా ఇలా తుడుచుకుంటూ వచ్చేస్తాను డస్ట్ పడకుండా. అనుకుంటాం కానీ మధ్యలోనే ఉంటుంది మా ఇల్లు, అయినా డస్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట. సో నాకేమో ప్రశాంతంగా డోర్ తీసుకొని ఉండడం ఇష్టం, మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ. సో ఏ టైంలో దుమ్ము వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో అలాగా ఆ బక్కడి దేపు చిన్నది చేపలు దాంట్లో వేసుకున్నాం.
పడతావేమోరా ఒకసారి కూర్చుంటా. ఇది నా బరువు మోయగల కదా, ఎన్నిసార్లు కూర్చోలేదు ఇలాగా. లైట్ లైట్ కెమెరా యాక్షన్. ఎంత దట్టిగా అయిపోయింది ఏంటి సడన్ గా? లైట్ లైట్ ఉండడం వల్ల కొంచెం నీట్ గా కనిపించింది. అంటే మొన్నే కదా క్లీన్ చేసింది, ఇంత మురికి చేసేసే. అమ్మమ్మ వెళ్ళారు చూడమా. తర్వాత దాటి చేశాడ్రా? అవును, ఎవరో మురికి చేశారంట, నువ్వే చేసావేమో. అసలు ఎంత దట్టి గెట్ట చేసావి? లైట్ ఉంటే మంచి కనిపిస్తున్నాయి కదా, లైట్ ఆఫ్ చేసారు చూసావు, మురుక్కాల ఉన్నట్టుంది. ఇంకా చేపల్ని అరెస్ట్ చేయాలంటే అవి పాడు చేసాయని చెప్పి. అండ్ ఇక్కడ చెప్తుంది మా బుజ్జి డైరెక్టరు. అండ్ మాటలు స్టార్ట్ చేసిందంటే ఆపదండి. నెక్స్ట్ ఇంక ఇక్కడ హరి వాటర్ తీసేస్తున్నారు, నన్నేమో ఇంకా ఫిషెస్ తీసేయి, మిగిలినంతా నేను క్లీన్ చేసేస్తాను అని సరే అని చెప్పేసి ఇంకా చిన్న బకెట్లో వేరే వాటర్ తీసుకొని ఈ ఫిషెస్ని పట్టేసుకుందాం అని చెప్పి ఇంకెళ్ళాను. అవి అంత ఈజీగా దొరకవు, అసలు బాగా యాక్టివ్గా ఉంటాయి అండ్ చాలా రోజుల నుంచి ఉన్నాయండి. ఎప్పుడైనా ఇంతకుముందు బ్లాక్ కానీ గోల్డ్ కానీ తెచ్చినప్పుడు కొద్ది రోజులు ఉండేవి, చచ్చిపోయేవి. అండ్ ఒక కొన్ని ఫిషెస్ అయితే పిల్లల్ని కూడా పెట్టాయన్నమాట, పెట్టి వాటి పిల్లల్ని అవే తినేయడం ఇలా చాలా జరిగాయి. అండ్ ఒకసారి అయితే పిల్లలన్నీ తీసుకెళ్ళి ఇంకా అక్వేరియం షాప్స్ ఉంటాయి కదా, వాటిలో ఇచ్చేసాం ఫిషెస్ ఇవి పెట్టుండే షాప్లో. వాళ్ళైతే చక్కగా వాటిని కాపాడతారు అని చెప్పి. సో ఇక్కడైతే నెట్ తోటి ఫిషెస్ క్యాచ్ చేద్దామని చూస్తే అస్సలు దొరకట్లేదు. అందులోనూ ఇవి బాగా మురికిగా ఉంది కదా, కనిపించట్లేదు అన్నమాట అవి ఎక్కడున్నాయని. మొత్తానికి అన్నిటినీ పట్టుకున్నాను. లవ్లీ ఏమో మమ్మీ చూపెట్టు మమ్మీ చూపెట్టు మమ్మీ అంటుంది, అందుకోసం అని చెప్పి ఇంకా చేతితో తీయాల్సి వచ్చింది. సో ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఉన్నారు హరి, నేను కొంచెం హెల్ప్ చేసి వచ్చేసాను. అక్కడ అస్సలు బాగుండదు. సో అంతే కదా, ఫిష్ ట్యాంక్ కొంచెం అట్లాగే స్మెల్ వస్తుంది. ఎంత నీట్గా మనం కడుగుతున్నా కూడా అవేంటో రెండు రోజుల్లోనే చేంజ్ అయిపోయాయి అన్నమాట అంత దట్టిగా. సో ఇక్కడ చూసారా, ఎన్ని బట్టలు ఉన్నాయంటే లవ్లీకి ఒక సెక్షన్, అన్ని బట్టలు ఉన్నాయి. ఒక సెక్షన్ టీషర్ట్స్, ఒక సెక్షన్ ప్యాంట్స్, ఒక సెక్షన్ ఫ్రాక్స్. టీషర్ట్స్ అన్ని ఆ బాస్కెట్ లో పెడతాను. అలాంటి పింక్ బాస్కెట్లు ఇంక రెండు ఉండాలి కదా, అవి ఎక్కడ? మా నువ్వే కదా రెండు తీసేసుకున్నా ఒక నుంచి. ఎక్కడ పెట్టాను అసలు కనిపించట్లేదు. ఇది వెయ్యడం వల్ల వాల్ పేపర్ ఎంత బెనిఫిట్ అయిందంటే చాలా చాలా బెనిఫిట్ అయిందండి. కూర్చుంటానంటే మమ్మీ వద్దు. అరే ఆగరా, చెప్పేది అన్ని మాట్లాడి. సో ఈ వాల్ పేపర్ వేయడం ఎంత బెనిఫిట్ అయిందంటే, లాస్ట్ టైం తెప్పించినప్పుడు బాగా ఆలోచించాను, టెన్షన్ పడ్డాను, ఇది వేసినా కూడా బాగా వెట్టగా వచ్చేసి మొత్తం బూజంతా పట్టేసి ఇది ఊడిపోతుందేమో అని చెప్పి. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట. సో అది ఇంక తెప్పించి వేసాను కదా, సో కొంచెం కూడా నిమ్మ అనేది రాలేదు, అంటే తడి అనేది రాలేదు అన్నమాట. ఎంత వర్షాలు పడ్డాయి అయినప్పటికీ కొంచెం కూడా రాలేదు. ఇంకా కొంచెం వదిలేసి ఉంచాను, ఇవి కూడా ఫినిష్ చేస్తాను. లక్కీ కూడా వేసాను కంప్లీట్గా. లక్కీ దాంట్లో చూడండి, లక్కీ దాంట్లో కూడా వేశాను. లక్కీ బట్టలు నీట్గానే ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం మెసేజ్ చేస్తాడు. కానీ లవ్లీ చాలా బట్టలు కదా, సో పీకేస్తానే ఉంటుంది అన్నమాట, చాలా చాలా మిస్అప్ చేస్తుంది. తోడేంటంటే వేసుకున్న బట్టలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటుంది, కానీ వేసుకోవాల్సినవి అట్లే ఉంటున్నాయి అన్నమాట. అందుకని అలా కాకుండా పెద్ద పెద్ద బాస్కెట్లో పెట్టేస్తాను. సో అక్కడుండే బాస్కెట్ కూడా ఖాళీ చెయ్యి, దాంట్లో ఏమేం పెట్టాలని ఆలోచిస్తాను. అక్కడ పెట్టుకో, మొత్తం టాయ్స్ తీసేసి క్లీన్ చేశాను కదా, అక్కడ పెట్టుకో. ఇది అక్కడ పెట్టకపోతే నీట్గా రాదని నా ఫీలింగ్, ఎందుకంటే నువ్వు బాగా ఇచ్చేసేస్తున్నావు లాగడం. సో దానివల్ల ఏంటి, ఆ పెద్ద బాస్కెట్లో కొన్ని పెడతాను డైలీ వేర్వి అట్లా, అప్పుడు నీకు తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. లేదా అప్పుడప్పుడు వెళ్ళే టీషర్ట్స్ అలాంటివి పెడతాను, అందుకోసమే దాన్ని తెప్పించింది. నన్ను అలా చూస్తావేంటి, తీసుకెళ్ళి అక్కడ చేసుకోపు.
ఏమేమి వద్దో ఏమేమి వేసుకోవో అవన్నీ పక్కన పడేస్తాను చెప్పేసి. వీటిలో కొన్ని తీసి పడేస్తే బెటర్. నేను సర్దాక పిలుస్తాను. ఇవి కొన్ని అటు సైడ్కి రాను, కొన్ని అప్పుడు సర్దుదాం. సో ఇందులో హరి పిలిచారన్నమాట, చూడు ఒకసారి మంచిగా కడిగాను లేదని. అండ్ ఇది కొంచెం బాగా బరువు ఉంటుంది కదండి, అందుకే నేను దీన్ని క్లీనింగ్ అనేది చేయను. హరినే చేస్తారు మ్యాక్సిమం, లేదంటే మా నాన్న వాళ్ళు ఎవరన్నా వచ్చినా వాళ్ళు చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ చూసారా ఎలా వచ్చి నిల్చుందో చంద్రముఖిలాగా. అంటే నా బట్టలు అక్కడ మట్టబడతానని చెప్పి వచ్చి మళ్ళీ ఇక్కడ పనిచేస్తావా అని చెప్పి ఒప్పుకోవట్లేదు. మళ్ళీ ఇంక లోపలికి వెళ్ళిపోయి ఇంకా బట్టలు అనేటివి ఫోల్డ్ చేసి పెట్టేసేయాలా. అంటే లవ్లీకి ఒక కమిట్మెంట్ ఇచ్చామనుకోండి, అది కంప్లీట్ చేసేంత వరకు అస్సలు ఒప్పుకోదు, మనల్ని వదలదు అన్నమాట. అందుకోసం అని చెప్పి తన పని నేను వెంటనే ఫినిష్ చేసేస్తాను. నేను కూడా ఇలాగే ఉండేదన్నమాట, అంటే ఏదన్నా పని అనుకుంటే ఆ టైంకి అయిపోవాలి అంతే, ఇంకా అది పోస్ట్పోన్ చేసుకుంటా, రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అంటే ఊరుకునే రకం కాదండి నేను కూడా. సో నేను మా అమ్మని ఎలా చేశానో ఇప్పుడు నా కూతురు నాకు అలా చేస్తుంది. సో నిజంగా అండి అది మాత్రం బూమరాంగ్ అంటాం కదా, అది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది మనకు. ఇంక ఇక్కడ ఈ బట్టలన్నీ చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను, అన్నీ ఆర్గనైజ్ చేశాక చూపిస్తాను. అంటే ఒక చోట ఏమో ఎప్పుడైనా వేసుకునే ఫ్రాక్స్, అలాగే ఇంట్లో వేసుకునే ఫ్రాక్స్, నైట్ డ్రెస్సెస్ అండ్ అన్నీ కూడా సపరేట్ సపరేట్గా చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఈ బాస్కెట్స్లో వచ్చేసి ఇన్నర్ వేర్ అంతా పెట్టేస్తున్నాను అన్నమాట, పెట్టికోట్స్, డ్రాయర్లు అండ్ నాప్కిన్స్ అండ్ సాక్స్ ఇవన్నీ కూడా ఒక బాస్కెట్లలో. ఇది నేను లవ్లీకి స్టిచ్ చేసింది. సో ఇక్కడ పని చేస్తున్నాను అండ్ మళ్ళీ అక్కడ హరికి వెళ్ళి హెల్ప్ చేస్తున్నాను. సో ఈ ఫిష్ ట్యాంక్ తెచ్చే లోపల ఈ టీపాయ్ ఉంది కదా, దాన్ని నీట్గా చక్కగా క్లీన్ చేసి పెట్టేశాను. తర్వాత ఇంకా హరి నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. సో ఫైనల్గా ఇంకా వాటర్ అన్నీ వేసేసి ఇంకా ఫిషెస్ కూడా దాంట్లో వేసేసాక చూపిస్తున్నాను మళ్ళీ మీకు. హ్యాపీగా తిరుగుతున్నాయి ఇప్పుడు, వీటికి ఫుడ్ కూడా పెట్టేశాను. అండ్ బాగా అనిపిస్తుంది, బ్లూగా కనిపిస్తుంది మరీ కెమెరాలో, కానీ మనకు బయట చూస్తే మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా. సో ఈ కెమెరా ఎందుకు కొంచెం బ్లాక్ ఒకసారి వైట్ ఒకసారి ఎలా పడితే అలా చూపిస్తుంది, ఏవో సెట్టింగ్స్ మార్చేసినట్టున్నారు పిల్లలు. అంటే లవ్లీ ఆడుకుంటూ ఉంటుంది నా ఫోన్తో. సో అలా అండ్ ఇక్కడ చూపిస్తారండి, చాలా బట్టల వరకు ఏవైతే అవసరం లేదో అవన్నీ పక్కన తీసాను. చాలామంది అడుగుతుంటారు మీ పాత బట్టలు ఉంటే ఇవ్వండి అని చెప్పి. నేను చాలా ఇయర్స్ నుంచి వేరే వాళ్ళకి ఇస్తున్నానండి. సో ఇప్పుడు వాళ్ళకి మానేసి మీకు ఇవ్వాలంటే కొంచెం కష్టం కదా. మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు దాన్నే ఫినిష్ చేసుకోవాలి కంప్లీట్గా. సో అందుకే ఇంకా ఆ బట్టలు అనేటివి నేను రెస్పాండ్ అవ్వను. నార్మల్గా అయితే ఇన్ని బట్టలు మేమేం చేసుకుంటామని చెప్పండి. అందుకే నేను కూడా ఎవ్రీ టైం అంటే ఇలా సర్దుతున్నప్పుడు కానీ లేకపోతే ఇయర్లీ వన్స్ ఇవి నాకు వద్దు అనుకున్నవి అండ్ నాకు ఇవి పట్టవు, ఈ బట్టలు వేరే వాళ్ళకి ఇస్తే బాగుండు అనుకున్నవి, సో అలా ప్యాక్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను అన్నమాట. అండ్ లక్కీ కూడా ఆర్గనైజ్ చేశాను. ఈ వాల్ పేపర్ మాత్రం చాలా బాగుందండి నిజంగా. అండ్ ఇక్కడ ఈ సర్దుతూ ఉంటే ఇంతలోప కాలింగ్ బెల్ మోగింది, ఎవరబ్బా ఈ వర్షానికి వచ్చిందని చూస్తే. సో ఫుల్ వర్షం కూడా వస్తుంది బయట వస్తే. అండ్ ఈ వర్షాన్ని కూడా కొంతసేపు షూట్ చేశాను. ఎవరు వచ్చారని చూస్తే ముందే మేము ఇన్ఫామ్ చేసి ఉంచాము, ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ పెట్టించాం కదా. సో ఆ థ్రెడ్ అనేది ఊసిపోయింది, ఇది 3 ఇయర్స్ పైనే వచ్చింది. ఇప్పుడైతే ఇంకా దీన్ని పెట్టిద్దామని డిసైడ్ అయ్యాం, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది అండ్ మంచు కాలం కూడా కదా. సో బట్టలన్నీ ఆరేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తున్నాయి, అంటే చీరలు ముఖ్యంగా. పైన ఎత్తిపోయి ఆరేసామనుకోండి ఆ ఎండకి శారీస్ అనేటివి కలర్ పోతున్నాయి, అందుకే వాటి కోసం ఇంక ఇక్కడ పెట్టిద్దామని చెప్పి పిలిపించాము ఆ పర్సన్ని. సో తను వచ్చారు వర్షంలో, వర్షం ఆగాక పెడదురులే అండి అన్న అంటే పర్లేదు పర్లేదు అని చెప్పి ఇంకా పెట్టేస్తున్నారు. ఇక్కడేమో ల్యాడర్ లేదు కాబట్టి బాగా ఇబ్బంది అనిపించింది, కొనుక్కోవాలండి. సొంత ఇల్లైనా రెంటిల్లైనా కొన్ని వస్తువులు మన ఇంట్లో కంపల్సరీగా ఉండాలి, నీడెడ్ అన్నమాట అవి మనకు. సో తీసుకోవాలి ల్యాడర్ కంపల్సరీగా అనుకుంటూ ఉంటాను, కానీ ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు తీసుకోవడానికి బాగా ఆలోచిస్తాను, బాగా లేట్ చేస్తాను. కొన్ని మాత్రం ఇలా అనుకొని అలా కొనేస్తానమాట. పాపం ఆ గోడకి ఆ వర్షంలో తడుచుకుంటా పెట్టారు అన్న మొత్తానికి. సో అమ్మయ్య అనిపించింది మొత్తానికి, ఈ పని కూడా తొందరలో ఫినిష్ చేసుకున్నాము, ఇది పెట్టించాలని ఎప్పటి నుండో అనుకున్నాము. అండ్ వేరే వాళ్ళకి చెప్పాము కూడా, అండ్ థ్రెడ్ తెచ్చి ఇంట్లో పెట్టించాను నేను, బట్ వాళ్ళు రాలేదు. ఆ పర్సన్ ఆ అన్న రాలేదన్నమాట, ఇంతకుముందు దీన్ని పెట్టిన అన్న రాలేదు.
అండ్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. సరే అని చెప్పేసి ఇంక నేను హరి నేను ఇద్దరమే పెట్టేద్దామని అండ్ నేను పెట్టేస్తానని చెప్పి డిసైడ్ అయిపోయాను. బట్ ఏంటంటే నాకు అందదని ప్రాబ్లమ్కి కామ్గా ఉన్నాను అన్నమాట, లేకపోతే ఎప్పుడో పెట్టేసేదాన్ని. సో కొన్ని పనులు నేను చేసేయగలనండి, అది అంటే ఇది చేయొచ్చు చేయకూడదు అని చెప్పి హెసిటేట్ అవ్వను అన్నమాట, చేసేస్తాను. ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు అండ్ ఎవరికో సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు కదా. సో అలా అన్ని పనులు చేయడానికి నేను ఎక్కువ నా పనులను నేను మా ఇంట్లో పనులు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకే పెయింటింగ్ వేసుకుంటాను, వైట్ సిమెంట్ పెట్టుకుంటాను అన్నీ. ఎందుకు ఎందుకు ఖర్చు పెట్టాలి డబ్బులు అనవసరంగా. ఇంకా మొత్తానికి ఇవి పెట్టేశారన్న, వర్షంలో తడుచుకుంటానే. అండ్ తలకి మాత్రం కవర్ ఒకటి ఇచ్చాను వేసుకోండి అని. ఎవరికైనా పాపం అనిపిస్తుంది కదా అంత వర్షంలో తడుచుకుంటా పని చేస్తుంటే. ఫైనల్గా అయితే రాడ్స్ అనేటివి పెట్టించేసాము. అండ్ ఇక నుండి హ్యాపీగా నా చీరలు బోల్డ్ అన్ని చీరలు కట్టుకున్నా నేను ఇంకా ఆరేసుకోవడానికి ఇబ్బంది అనిపించదు నాకు. ఇక నుండి డైలీ కాకపోయినా డే బై డే అలా శారీస్తో మీకు మంచి మంచి బ్లాగ్స్ అన్నట్టు వస్తుంటాయి. అండ్ ఈ థ్రెడ్ ఏమో మనకు 5 ఇయర్స్ వరకు వస్తుందని చెప్పారు. లాస్ట్ టైం తీసుకున్నది నేను ఇది అమెజాన్లో మేము ఆర్డర్ పెట్టింది తీసుకున్నది నేను ఇల్లు కట్టించుకున్నప్పుడే ఇవన్నీ కూడా చేయించేసుకున్నాను అన్నమాట. నాకు ముందు నుంచే ప్లాన్ ఉండే, అంటే నాకు ఇంటి ముంగట పిచ్చిగా తాళ్ళు కట్టుకొని బట్టలు వేసుకోవడం నచ్చదు, అందుకోసం అని చెప్పి ఇలాంటి ప్లాన్ ముందే ఉంది నాకు. అండ్ కనపడకుండా వేసుకోవాలన్నమాట బట్టలు, ఇంటి ముంగట పిచ్చిగా వేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు. దానికోసం ఎక్కువ దోమలు ఇవన్నీ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాయి అండ్ ఆ స్మెల్ కూడా నాకు నచ్చదన్నమాట వెళ్తూ వస్తూ ఉంటే. అందుకే వెయ్యను మ్యాక్సిమం కాదు 100% వెయ్యను అసలు అలా పిచ్చిగా తాళ్ళు కట్టి. నెక్స్ట్ ఇంక ఇక్కడ లక్కీకి స్కూల్ టైం అయిపోయింది అందుకోసం అని చెప్పి హరి వెళ్తున్నారు, ఒక 10 నిమిషాలు వర్షం ఆగితే బాగుండు అని చెప్పి. ఇక్కడ జోక్ ఏంటంటే కిచెన్ క్లాత్ తోటి ఇది కొత్తదన్నమాట, దీంతో బండి తుడుచుకుంటున్నారు ఏమన్నా అని చెప్పి కామెంట్ చేసేసరికి దాన్ని నా ముఖాన్ని ఇసురుకొట్టి వేరే క్లాత్ తీసుకొని తుడిచి ఇంకా వెళ్ళారన్నమాట. ఫుల్ నవ్వుకున్నాం నేను లవ్లీ. సో అంటే మేము పట్టించుకోము కొన్ని విషయాలు, ఏమైతే ముందులే అనుకుంటుంటారు హరి అయితే మరి, అంటే బిల్డప్ కొట్టరన్నమాట ఏ విషయాలకి. కొంతమంది అంతే చాలా బిల్డప్ కొట్టేస్తారు. సో ఇంక లవ్లీ తల్లి వచ్చి నిల్చుంది మళ్ళీ, ఇంకెళ్ళి సర్దేశాను, ఇంకా లక్కీ సర్దుతున్నాను అవి కూడా సర్దేద్దురా అని చెప్తుంది. అండ్ ఇక్కడ టీషర్ట్ ఫోల్డింగ్ అనేది చూపెట్టమని చెప్పారు వేరే వాళ్ళు. టీషర్ట్స్ అనే కాదు చాలా బట్టలు నేను చాలా నీట్గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేస్తాను, క్లాతింగ్ మాత్రం నేను చాలా నీట్గా పెడతానమాట. ఈయన అంటూ ఉంటారు అప్పుడప్పుడు మధ్య మధ్యలో బట్టల షాప్లో ఏమన్నా పనిచేసావు అని చెప్పి, అక్కడ పనిచేస్తేనే ఇలా మడత పెట్టాలా అని చెప్పి జోకులు వేసుకుంటూ ఉంటాను అన్నమాట. చాలా నీట్గా ఫోల్డ్ చేసేస్తాను, షోల్డర్ దగ్గర రెండు షోల్డర్స్ దగ్గర పట్టుకొని లోపలికి అని అంతే ఫోల్డ్ చేయడమే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టే. దీన్నైతే గ్రీన్ కలర్ టీషర్ట్ని నీట్గా పెడతాను చూడండి. హరి ఫోల్డ్ చేస్తే ఎలా మడత పెట్టేస్తారన్నమాట ఎలా పడతాలా. సో నేను మీకు చూపిస్తాను చూడండి, చాలా సింపుల్ అసలు, ఇలా ఫోల్డ్ చేసి అంతే సరే, చాలా నీట్గా ఉంటుంది. ఇలా పెట్టామనుకోండి చక్కగా అనిపిస్తాయి అన్నమాట. ఎంత సర్దినా వీళ్ళు మాత్రం పిల్లలు కాబట్టి లాగేస్తానే ఉంటారు, అది వేరే విషయం. సో చక్కగా ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇంకొక టీషర్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి, అంతే మన షోల్డర్ దగ్గర పట్టుకొని 2 షోల్డర్స్ని లోపలికి ఫోల్డ్ చేసి దాని ఒక ఫోల్డ్ వేస్తే సరిపోతుంది. చూసారా చక్కగా ఆర్గనైజ్ చేశాను. ఈ యాంటీ స్లిప్ మ్యాట్స్ అండ్ ఈ వాల్ పేపరు అండ్ చాలా వరకు అన్నీ అమెజాన్లో తీసుకున్నవే. సో యాంటీ స్లిప్ మ్యాట్స్ నేను అమెజాన్లో తీసుకున్నది, కాస్ట్ మంచిగా అనిపించింది అండ్ బాగుంది క్వాలిటీ, అంటే 1000 రూపీస్ అన్నమాట బండిల్ ఒకటి. అది 8 మీటర్స్ ఏంటి అని నాకు గుర్తులేదు. సో నేను అలా ఆలోచించుకోను, నాకు నీడర్ అనిపిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా థింక్ చేయను అన్నమాట, తీసేసుకుంటాను. సో తీసేసుకుని చక్కగా ఆర్గనైజ్ చేశాను, బాగుంటాయి ఇవి అందుకే. సో ఇక్కడ ఇంకా హరి బట్టల దగ్గరకు వచ్చేయాలి, ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేయాలి. అండ్ బెడ్షీట్స్ చూసారా కింద పెట్టేశాను. అండ్ లక్కీని తీసుకొని వచ్చేసాడు మొత్తానికి హరి, తడవలేదమ్మయ్య అనిపించింది నాకు, తడిచిపోతాడేమో మళ్ళీ సడన్గా వర్షం వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉన్నాను. మార్నింగ్ కూడా చిన్న చిన్న తుంపర్లు పడుతుంటే స్వెటర్ వేసి పంపించాను, రెయిన్ కోట్ వేసుకుంటే వద్దనేసాడని. సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ జామకాయ కట్ చేసి ఇచ్చాను లవ్లీకి, అండ్ లక్కీకి కూడా కట్ చేసి వేరే దగ్గర పెట్టాను ప్లేట్లో. రాగానే స్నానం చేసుకొని లేదంటే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వేరే డ్రెస్ మార్చుకొని
స్నాక్స్ అవి తినేసాక కొంచెంసేపు షటిల్ ఆడుకొని మళ్ళీ ఎక్సర్సైజులు చేసి సైక్లింగ్ చేసి అప్పుడు స్నానం చేస్తాడు. అండ్ ఫైనల్గా యూనిఫామ్ కొనుక్కొని వచ్చాడు. ఫ్రైడే తెచ్చుకోండి అని చెప్పాము. ఫ్రైడే ఫోన్ చేస్తే రాలేదు సార్ అని చెప్పారు. సైజు అంటే కొంచెం పెద్దోడు అయిపోయాడు కదా, అండ్ కొంచెం చబ్బిగా కూడా అయ్యాడు కాబట్టి. లక్కీకే కాదు, చాలామందికి కూడా సైజు అనేది దొరకలేదు. అంటే సిక్స్త్ క్లాస్ అంటే పెద్దోళ్ళు అయిపోతాం కదా. సో మొత్తానికి ఇంకా యూనిఫామ్ అయితే తెచ్చేసుకున్నాడు. అంటే ఇంక మండే నుండి లక్కీ యూనిఫామ్లో వెళ్తాడన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.